మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా బురవకొండలో దారుణం చోటు చేసుకుంది. పురిటి శిశువును చెత్తకుప్పలో పడేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. హైదరాబాద్ లో అమానుష ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును చెత్తకుప్పలో పడేశారు. ముంబైకి బాగులామే 10 దిన్ కి బచ్చి కచరే కి డిప్పే సే మిలీ హై. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంది కదా. 2011 జనాభా లెక్కల ప్రకారం 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల బాలికల జనాభా 2001లో 78.83 మిలియన్స్ నుండి 2011 నాటికి 75.84 మిలియన్స్కి తగ్గింది. అండ్ 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లల లింగ నిష్పత్తి 1991లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 945 మంది అమ్మాయిలు ఉన్నారు. బట్ 2011లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య 914కి తగ్గింది. చిల్డ్రన్స్ ఇన్ ఇండియా 2012 ఏ స్టాటిస్టికల్ అప్రైజల్ అనే నివేదిక ప్రకారం 2001తో పోలిస్తే 2011లో దాదాపు 3 మిలియన్ల మంది బాలికలు తగ్గిపోయారు. ఇది ఆడ శిశు హత్యల ప్రబలమైన ఆచారాన్ని సూచిస్తుంది. 2012లో ఇట్స్ ఏ గర్ల్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఒక భారతీయ మహిళ తన 8 మంది కుమార్తెలను గొంతు పిసిగి చంపినట్టు పేర్కొంది. అండ్ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ల కారణంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం 5 లక్షల మంది ఆడపిల్లలు మరణిస్తున్నారు. గత 20 సంవత్సరాలలో భారతదేశంలో సుమారు 10 మిలియన్ల పిండాలు కడుపులో అమ్మాయి ఉంది అన్న కారణంగా గర్భస్రావం చేయబడ్డాయి. ఆడ శిశువులను చంపడం, గర్భంలో అమ్మాయి ఉందని గర్భస్రావం చేయించడం గ్రామీణ ప్రాంతాలు పేద ప్రజల్లోనే కాకుండా విద్యావంతులు ఉన్నత కుటుంబాల్లో కూడా ఈ పద్ధతి సర్వసాధారణంగా మారింది. బట్ వై? అలా మారడానికి గల రీజన్ ఏంటిది? రీజన్ నెంబర్ 1, పెట్రియార్కీ. అండ్ రీజన్ నెంబర్ 2, ఫీమేల్ ఇన్ఫాటిసైడ్. ఫస్ట్ రీజన్ నెంబర్ 1, పెట్రియార్కీ, పితృస్వామ్య సమాజం. ఈ సమాజంలో తండ్రి లేదా పురుషుడు కుటుంబ పెద్దగా ఉంటాడు, తల్లి లేదా మహిళ ఇంట్లో సేవకురాలిగా ఉంటారు. అయితే ఈ పితృస్వామ్య సమాజం గురించి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అయిన సిల్వియా వాల్బీ ఇలా అన్నారు. పితృస్వామ్య సమాజం స్త్రీలపై పురుషుల ఆధిపత్యం, స్త్రీల అణచివేత మరియు స్త్రీలను దోపిడీ చేసే వ్యవస్థనే ఈ పితృస్వామ్య వ్యవస్థ అని నిర్వచించారు. అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మెట్రియార్కి మాతృస్వామ్య సమాజం ఉండేది సింధు నాగరికత కాలంలో. బట్ ప్రస్తుతం మాతృస్వామ్య సమాజం నుండి పితృస్వామ్య సమాజం ఎలా ఏర్పడింది, ఈ పితృస్వామ్య సమాజం వల్ల మహిళలు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది, అండ్ వాళ్ళు ఎలా అణచివేయబడ్డారు, అందుకు గల కారణాలు ఏంటి, అండ్ పరిష్కారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రాబర్ట్ ఎం స్ట్రోజియర్, ఇతను ఒక చారిత్రక పరిశోధనకారుడు. ఇతని పరిశోధనల ప్రకారం పితృస్వామ్యం ఒక సామాజిక వ్యవస్థగా ఎగ్జాక్ట్గా ఎక్కడ మొదలైందో చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. బట్ ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో వివిధ సమయాల్లో ఈ పితృస్వామ్యం సమాజం ఉద్భవించి ఉంటుందని పేర్కొన్నారు. అండ్ కొంతమంది పండితుల ప్రకారం సుమారు 6000 సంవత్సరాల క్రితమే ఈ పితృస్వామ్య సమాజ వ్యవస్థ వ్యాప్తికి నాంది పలికిందని పేర్కొన్నారు. అయితే ప్రాచీన చరిత్రను అనుసరించి ప్రపంచవ్యాప్తంగా ఈ పితృస్వామ్య సమాజం అనే కాన్సెప్ట్ మెయిన్గా 2 ప్రాంతాల్లో కనిపిస్తుంది. 1 ఆన్షియంట్ గ్రీక్స్ అండ్ 2 ఇండియా. అయితే ప్రాచీన చరిత్రను అనుసరించి ప్రముఖ గ్రీకు జనరల్ అయిన మేనో గ్రీసులో పురుషులకు మరియు స్త్రీలకు ఉండాల్సిన గుణాల గురించి ఇలా చెప్పాడు. ఒక వ్యక్తి అతను తన నగర వ్యవహారాలను నిర్వహించడం మరియు తన రాజ్యాన్ని శత్రువుల నుండి కాపాడుకోవడం పురుషుల కర్తవ్యం. అయితే మహిళలు ఇంటిని చక్కగా ఆర్డర్ చేయడం, ఇంటి లోపల ఆస్తిని చూసుకోవడం, అలాగే ఆమె భర్తకు కట్టుబడి ఉండడం అనేది స్త్రీల యొక్క కర్తవ్యం అని వర్ణించాడు. అలాగే అరిస్టాటిల్ యొక్క రచనలలో కూడా స్త్రీలను నైతికంగా, మేధోపరంగా మరియు శారీరకంగా పురుషుల కంటే తక్కువగా చిత్రీకరించాయి. స్త్రీలను పురుషుల ఆస్తిగా చూడడం, సమాజంలోని స్త్రీలు కేవలం పిల్లలను కనడానికి మరియు ఇంటిలోని పురుషులకు సేవ చేయడానికి మాత్రమే పరిమితమని, అలాగే స్త్రీలపై పురుషాధిపత్యం ధర్మబద్ధమని పేర్కొన్నారు. సో అలా ఈ పితృస్వామ్య వ్యవస్థ వల్ల తరతరాలుగా స్త్రీల కంటే పురుషులు గొప్పవారని ప్రజలు విశ్వసించడం మొదలుపెట్టారు. అయితే అరిస్టాటిల్ ద్వారా విద్యాభ్యాసం పొందిన అలెగ్జాండర్ తన విజయాల ద్వారా ప్రపంచంలోని మిగతా ప్రాంతాలకు కూడా ఈ గ్రీకు ప్రభావం అనేది వ్యాపించింది. బట్ ఈ పెట్రియార్కీ వ్యవస్థ మన దేశంలో ఎలా వ్యాపించింది? బికాస్ ఆఫ్ ఆరియన్స్. ఆరియన్స్ దండయాత్రలకి ముందు సింధు నాగరికత కాలంలో మెట్రియార్కీ మాతృస్వామ్య వ్యవస్థని ఫాలో అయ్యేవాళ్ళు. సింధు నాగరికతలోని ప్రజలు పశుపతి అనే ప్రకృతి దేవుణ్ణి పూజించేవాళ్ళు. సో ఆ ప్రకృతి నుంచే వారికి తినడానికి తిండి, గాలి, నీరు దొరికేవి కాబట్టి వీటన్నింటిని తల్లి తెచ్చి సమకూర్చి పెట్టేది కాబట్టి తల్లిని అండ్ మహిళల్ని దేవతలుగా పూజించేవాళ్ళు. అలాగే అప్పటి స్త్రీలు వ్యాపారాలు చేయడం, పంచాయతీలు చేయడం, ఆస్తిని కలిగి ఉండడం లాంటి బాధ్యతల్ని కూడా నిర్వహించేవాళ్ళు. అలాగే ఆరియన్స్ కూడా మొదట్లో మహిళలకి ప్రథమ స్థానాన్ని కల్పించారు. అలాగే వాళ్ళు పూజించే దేవతల పేర్లకు కూడా వారి తల్లి లేదా భార్య పేర్లతోనే మొదలయ్యేవి. లైక్ అంజనీపుత్ర హనుమాన్, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, లక్ష్మీ నరసింహుడు, ఇలా దేవతల పేర్లు కూడా స్త్రీ పేర్లతోనే మొదలయ్యేది. బట్ మనుస్మృతి ఎప్పటి నుంచి అయితే అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుండి పితృస్వామ్య సమాజం అనేది మొదలయ్యింది.
మనుస్మృతిలో 9వ అధ్యాయం భార్య మరియు భర్తల కర్తవ్యాన్ని వివరిస్తుంది. దానిలోని 15వ నియమం ఇలా చెప్తుంది, పురుషుల పట్ల స్త్రీలకు ఉన్న అభిరుచి వల్ల, వారి మారే స్వభావం వల్ల అండ్ వారి సహజ హృదయ రాహిత్యం ద్వారా వారు తమ భర్తల పట్ల నమ్మక ద్రోహంగా ఉంటారు అని రాశారు. అలాగే 9వ అధ్యాయం 78వ నియమంలో భర్త ఎంత దుర్మార్గుడైనా భార్యని శిక్షించవలసి ఉంటుంది. అలాగే భర్త ఏదైనా వ్యాధిగ్రస్తుడైనా, చెడు అలవాట్లు ఉన్నా, తాగుబోతు అయినా కూడా భర్తని భార్య అగౌరవపరిస్తే ఆమెను 3 నెలల పాటు ఆభరణాలు మరియు ఇంట్లో నుంచి ఎలాంటి వస్తువులు ఇవ్వకుండా గృహ బహిష్కరణ చేయాలి. అండ్ 3వ అధ్యాయం 8వ నియమంలో ఎర్రటి కళ్ళు, ఎర్రటి జుట్టు, 6 వేళ్లు ఉన్న స్త్రీని, తరచుగా అనారోగ్యంతో బాధపడే స్త్రీని, జుట్టు లేని లేదా అధికంగా జుట్టు ఉన్న స్త్రీలను, నిమ్న కులాల వారిని, బానిసలని వివాహం చేసుకోకూడదు. అలాగే నక్షత్ర రాశులు, చెట్లు, నదులు, పర్వతాలు, పక్షులు, పాములు అండ్ భయానికి గురి చేసే పేర్లు ఉన్న స్త్రీలను కూడా వివాహం చేసుకోకూడదు. అంటే నామకరణం అనే ఫంక్షన్ పెట్టి పేర్లు పెట్టేది వాళ్లే, మళ్ళీ అలాంటి పేర్లు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్పేది కూడా వాళ్లే. అలాగే ఋతుస్రావమయ్యే మహిళలు గుడికి వెళ్ళొద్దు, పూజలు చేయొద్దు. మరి ఆ ఋతుస్రావమయ్యే ప్రాంతం నుంచి మనందరం పుట్టాం కదా, మరి మనం పూజలకి ఇలా అర్హులం సార్? ఇలా చూసుకుంటే మనుస్మృతిలో చాలా వివక్ష ఉంది. అలాగని మంచి మాటలు అసలు లేవా అంటే ఉన్నాయి సార్, మంచి మాటలు కూడా ఉన్నాయి. బట్ ఈ మనుస్మృతి స్త్రీలకు, మెయిన్గా సూత్రులకు అస్సలు అమోదయోగ్యం కాదు సార్. హిందువులు కేవలం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులోనే కాదు సార్, శూద్రులలో స్త్రీలలో కూడా ఉన్నారు. అలాంటి శూద్రుల గురించి, స్త్రీల గురించి అంత నీచంగా నియమాలు ఉంటే అది హిందువుల పవిత్ర గ్రంథం ఎలా అవుతుంది సార్? సెకండ్ రీజన్ ఏంటంటే ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, ఆడ శిశు హత్యలు, భ్రూణ హత్యలు. కొడుకులు తలకొరివి పెడితేనే స్వర్గానికి పోతాం, కూతుళ్ళకి ఆ హక్కు లేదు అని స్త్రీల పట్ల వివక్ష చూపడం వల్ల కొడుకులు పుట్టేదాకా 10-15 మంది అమ్మాయిలను కన్నవాళ్ళు ఉన్నారు అండ్ గొంతు పిసికి చంపేసిన వాళ్ళు ఉన్నారు. 1789 బ్రిటిష్ పాలనలో ఉత్తరప్రదేశ్లో ఆడ శిశు హత్యలు బహాటంగా అంగీకరించబడిందని బ్రిటిష్ వాళ్ళు కనుగొన్నారు. మైన్పురి సామ్రాజ్యానికి చెందిన రాజులలో చాలామంది తమ రాజ్యంలో 100 సంవత్సరాలుగా ఒక్క అమ్మాయి కూడా పెంచలేదని పేర్కొన్నారు. అండ్ గుజరాత్, రాజస్థాన్, యూపీ అండ్ బీహార్ లాంటి ప్రాంతాల్లోని రాజ్పూత్స్, గుర్జర్స్, జాట్స్, పటేల్స్ అండ్ బ్రాహ్మిన్స్ లాంటి ఉన్నత కులాల వాళ్ళు కూడా ఆడ శిశువులను హత్య చేసేవాళ్ళు. కారణం కట్నం. పుట్టిన ఆడపిల్లలకి కట్నం ఇచ్చి పెళ్లి చేయడం భారంగా మారుతుందని చాలామంది తమ సొంత కూతుళ్ళని చంపేసేవాళ్ళు. అండ్ తర్వాత టెక్నాలజీ పెరగడం వల్ల గర్భంలో ఉన్న శిశువు ఆడ మగ అని తెలుసుకోవడం వల్ల అబ్బాయి ఉంటే ఉంచడం, అమ్మాయి అయితే గర్భం తీయించేయడం లాంటివి చేయడం వల్ల ప్రతి సంవత్సరం 500,000 మంది అమ్మాయిలు గర్భంలోనే చంపేస్తున్నారు. బట్ ఆ తర్వాత లింగ నిర్ధారణ పరీక్షలు బ్యాన్ చేయడం, అమ్మాయిలకు మరియు మహిళలకు తోడ్పాటు అందించడం లైక్ సుకన్య సమృద్ధి యోజన, బేటీ పడావ్ బేటీ బచావ్, హీ టీమ్స్, కళ్యాణ లక్ష్మి అండ్ విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో వారికి రాయితీ కల్పించడం వల్ల ఇప్పుడు ఉమెన్స్ ఎంపవర్మెంట్ చాలా పెరిగింది. 2011లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 914 మంది అమ్మాయిలు ఉంటే 2020-21 సెన్సెస్ ప్రకారం ఇప్పుడు ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1020 మంది అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు మహిళలు కూడా కుటుంబాన్ని పోషిస్తున్నారు, వారి తల్లిదండ్రులకు తలకూరి పెట్టి స్వర్గాన్ని కూడా పంపిస్తున్నారు అండ్ మగాళ్ల కంటే మేము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. సో అమ్మాయిలను కన్నందుకు బాధపడ్డాం కాదు సార్, గర్వపడాలి. అండ్ ఫైనల్గా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఏమైనా నొప్పించి ఉంటే నిజంగా నన్ను క్షమించండి, నా ఇంటెన్షన్ని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.